आप तमाम नाज़रीन का TNN TV न्यूज़ में इस्तकबाल है। हाथ से हाथ जोड़ो यात्रा हर गांव हर घर। कांग्रेस महबूब नगर जिले कांग्रेस के सदर जी मधुसूदन रेड्डी GMR ने कांग्रेस से हाथ जोड़ो यात्रा के ज़िमन में घर घर पहुंचकर आवाम को बताया कि आइंदा इंतखाबात में कांग्रेस इख्तदार में आने पर हर ख़ानदान को मकान की तामीर के लिए 5 लाख रुपये फराहम किया जाएगा। इस मौके पर पार्टी कायदीन मौजूद थे। పద్నాలుగేళ్ళు ఉంటున్నా ఒప్పటి నుంచి పిల్లలు ఉన్నారా? భర్త యాక్సిడెంట్ పెట్టా ఇల్లు లేదు ఎక్కడ తల్లి మీకు రేపు కాంగ్రెస్ వచ్చేంబడే మీ పేరు కూడా రాస్తున్నా 100% మీకు చెప్తున్నామా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం మీకు దగ్గర ఉండి ఇల్లు కట్టిస్తాం అన్న మీ దగ్గర తీసుకొస్తాను ఇక్కడికి అని చెప్పేసి మీరు చెప్పిపోయినా నేను చెప్తున్నా కదమ్మా రేపు ఏదైనా సాయం చేస్తాము ఖచ్చితంగా చెప్పినా చేస్తాను చాలా ఇబ్బందులలో ఉంటున్నాం రేపు కాంగ్రెస్ వచ్చినప్పుడే మీకు ఇల్లు కట్టించే బాధ్యత మాది ఫస్ట్ మీ ఊర్లో ఇల్లు నీకే కట్టిస్తాం ఓకేనా తల్లి తప్పకుండా ఇక్కడ ఈరోజు ఆస్తే హాత్ జోడోలో భాగంగా దేవరకత్ర నియోజకవర్గం పూర్పూరు మండలము మద్దిగడ్ల గ్రామానికి రావడం జరిగింది। ఇక్కడ కొండమ్మ ఇల్లు చూస్తే పరిస్థితి చూడండి। టీఆర్ఎస్ లో చెప్తా ఉన్నారు మేము ఇంట్లో ప్రతి ఒక్కరు వీధులందరూ కూడా ఇల్లు కట్టించడం వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నారని చెప్తా ఉన్నారు। మేము చెప్తా ఉంది వాళ్ళ భర్త చనిపోయి 14 సంవత్సరాలు అయితే ఉంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు కూడా। టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి చాలాసార్లు పోయి అడగడం జరిగింది ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు కట్టిస్తామన్నారు ఒక ఇల్లు లేక పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నాము ఆమె అన్న కొడుకు కూతురు కూడా ఉందమ్మని కూతురు హాస్టల్లో కూతురు ఉంది కొడుకు తల్లి చిన్న ఎంత చిన్నగా ఉందంటే 5x5 కూడా అంటే 3x3 ఉంటుంది అంతే ఒక మనిషి పడుకోవడానికి అవకాశం మనిషి పడుకోవడానికి కేసీఆర్ గారేమో ఎన్ని పెద్ద ఎత్తున ప్రకల్పాలు వస్తా ఉన్నాడు అసెంబ్లీలో మీరు చూస్తా ఉన్నారు అంతా ప్రజామిత్రులు ఉన్నారు చూడండి వీళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే అట్లా ఈ ఊర్లోనే పొద్దున్న నుంచి తిరుగుతా ఉంటే ఎక్కడ పోయినా కూడా ఇల్లు ఉన్న ఇండ్లని కూడా దళిత గతంలో ఇందిరమ్మ ఇండ్లే తప్ప ఒక్క ఇల్లు ఈ ఊరికి రాలేదని చెప్తా ఉన్నారంటే టీఆర్ఎస్ల గురించి ఒకసారి ఆలోచన చేయండి। ఏ విధంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతా ఉందో ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో టీఆర్ఎస్లో ఒకసారి ఆలోచన చేయండి। ఈ అమాయకులను పట్టించుకోవట్లేదు ఈ బీదుల గురించి ఆలోచన చేస్తలేరు। సో రేపు పొద్దున ఖచ్చితంగా వీళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 లక్షల రూపాయలు వీళ్ళకి ఇచ్చి వీళ్ళకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।